హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జేపీ వరల్డ్ తెలుగు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ పిల్లల యొక్క గ్రోత్ కోసం, వాళ్ళ ఇమ్యూనిటీ, హైట్ అండ్ వెయిట్ డెవలప్మెంట్ కోసం చాలా రకాల ప్రొడక్ట్స్ ట్రై చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా వరకు పేరెంట్స్ పిడియాష్యూర్ అనేది యూజ్ చేస్తున్నారు. సో ఈ ప్రోడక్ట్ని ఎలా అంటే, మనం పిల్లలు ఏ ఏజ్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేయాలి, వాళ్ళ ఇమ్యూనిటీ ఫంక్షన్ కానీ బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ వాళ్ళకి అన్ని రకాల న్యూట్రిషన్స్ బాడీకి అందాలంటే మనం ఈ ప్రోడక్ట్ని ఏ ఏజ్ నుంచి మనం పిల్లలకి ఇవ్వచ్చు, రోజుకి ఎన్నిసార్లు పాలల్లో కలిపి మనం పిల్లలకి ఇవ్వచ్చు అనేది నేను ఈ ప్రోడక్ట్ యొక్క రివ్యూ మొత్తం మీకు ఈరోజు క్లియర్గా చెప్పబోతున్నాను. అయితే మనకి 2 ఇయర్స్ ప్లస్ ఏజ్ ఉన్న పిల్లలకి 3 డిఫరెంట్ ఫ్లేవర్స్ అనేవి వస్తాయండి. ఒకటి వెనీలా డిలైట్, ఇంకొకటి కేసర్ బాదాం ఫ్లేవర్ ఒకటి, నెక్స్ట్ పిల్లలకి చాలా ఇష్టమైంది చాక్లెట్ ఫ్లేవర్, ఆ ఫ్లేవర్లో కూడా మనకి వస్తున్నాయన్నమాట. ఇంకొకటి 7 ఇయర్స్ ప్లస్ పిల్లలకైతే ఓట్స్ అండ్ ఆల్మండ్స్తో ఈ చాక్లెట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. అంతేకాకుండా ఇందులోనే వెనీలా ఫ్లేవర్ కూడా ఉంటుందన్నమాట పెద్ద పిల్లలకి, 7 ఇయర్స్ ప్లస్ పిల్లలకి. ఇంకొక విషయం అండి, ఇక్కడ మనకి ప్యాక్ పైన కూడా క్లియర్గా రాశారు చూడండి, మనకి ఏజ్ 2 ఇయర్స్ ప్లస్ అంటే 2 ఇయర్స్ ప్లస్ పిల్లలకి మాత్రమే వాడాలన్నమాట. 7 ఇయర్స్ ప్లస్ అంటే 7 ఇయర్స్ దాటిన తర్వాత పిల్లలకి మాత్రమే వాడాలి, ఇన్ఫాంట్స్కి ఈ ప్రోడక్ట్స్ అనేవి వాడకూడదు. సో మనకి 1 గ్లాస్ మిల్క్లో 37 విటల్ న్యూట్రియన్స్ అనేవి మనకి పిల్లలకి అనేవి లభిస్తాయి. సో ఇక్కడ నేను 2 ఇయర్స్ ప్లస్ పిల్లలకి ఆ ప్యాక్లో ఎలా రాశాడు అనేది నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ 2 ఇయర్స్ ప్లస్ పిల్లలు ఈ హైట్, ఇమ్యూనిటీ అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఈ ప్రోడక్ట్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ 37 న్యూట్రిషన్స్ అనేవి మనకి వాళ్ళకి లభిస్తాయన్నమాట. ఇవైతే క్లియర్గా వాళ్ళు ప్యాక్ పెయిన్ మెన్షన్ చేశారు. ఇప్పుడు మనం ప్రోడక్ట్ని ఎలా యూజ్ చేయాలి, డైలీ ఎన్నిసార్లు మనం పిల్లలకి ఇవ్వచ్చు అనేది క్లియర్గా చూద్దాం. కౌ మిల్క్ 150 ml తీసుకోవాలి, లేదంటే వాటర్ 190 ml అండి. కౌ మిల్క్ 150 ml తీసుకుంటే 2 స్కూప్స్ మనం ఈ పౌడర్ని యూజ్ చేయాలి. 190 ml వాటర్ తీసుకుంటే 5 స్కూప్స్ పౌడర్ని యూజ్ చేయాలండి. ఇక్కడ స్కూప్స్ అంటే మనకి ప్యాక్ లోపల ఒక స్పూన్ లాగా ఇస్తాడు, సో ఆ స్పూన్ని మనం యూజ్ చేసి మెజర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ప్యాక్ ఓపెన్ చేసి చూస్తాను చూడండి. ఇందులో మనకి ఒక ఫాయిల్తో సీల్ ఫాయిల్ అనేది ఉంటుంది, ఇలా కట్ చేసుకొని అదే 8 కంటైనర్లో మనం ఫాయిల్లోంచి పౌడర్ని అసలు వేరే వెసల్లోకి మార్చకూడదు, ఆ ఫాయిల్లోనే కంప్లీట్గా మనం యూజ్ చేసుకోవాలి పౌడర్ లాస్ట్ అయ్యేంత వరకు. అయితే ఈ వన్స్ మనం ఫాయిల్ కట్ చేసిన తర్వాత వితిన్ 3 వీక్స్లోనే మనం ఈ పౌడర్ని కన్జ్యూమ్ చేసేయాలండి, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను 150 ml కౌ మిల్క్ మనం తీసుకున్న ఈ పాలు అనేవి మరీ చల్లగా ఉండకూడదు, అలా అని మరీ వేడిగా ఉండకూడదండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ 150 ml పాలలో 2 స్కూప్స్ ఈ పిడియాష్యూర్ పౌడర్ వేసి చక్కగా ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకొని మీ పిల్లలకి డైలీ 2 సార్లు అయితే ఇవ్వచ్చండి, చాలా మంచిది. ప్యాక్ లోపలికి ఎయిర్ అనేది ఎంటర్ అవ్వకుండా ఫాయిల్ నీట్గా ఫోల్డ్ చేసి ఇలా కంటైనర్ని నీట్గా క్లోజ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.